ఇదిగోండి ఫ్రెండ్స్, నేను హెచ్బి కాన్లీ సాటర్డే నైట్ స్ట్రీట్ మార్కెట్కి అయితే వచ్చేసాను నేను. కాకపోతే కొంచెం లేటుగా వచ్చాను, 8:45 అలా వచ్చాను. 9:00 9:30కి క్లోజింగ్ టైం కదా, సో 9:00కే చాలా వరకు క్లోజ్ చేసేస్తారు కాబట్టి, క్లోజింగ్ టైం కాబట్టి కొంచెం తక్కువే ఉన్నాయి. అంటే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి, కాకపోతే కొన్ని లేవన్నమాట కవర్ చేయడానికి. అందులో కూడా నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది. నేను స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళడానికి అవకాశం వచ్చింది, ఆ తర్వాత వీడియో తీసుకోవడానికి బోల్డ్ ఉన్నాయి ఇక్కడ, కానీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లో సేన్ అన్నట్టు నా ఫోన్లో ఏమొచ్చే ఛార్జింగ్ అయిపోతుంది. జస్ట్ 10% లోపే ఉందన్నమాట అప్పుడు, అందువల్ల ఫాస్ట్గా కొన్నే వీడియో తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఇవ్వచ్చి 10 రూపీస్ ప్యాకెట్, ఏదైనా 10 రూపీస్ ఉంటుంది కదా, జీడిపప్పు, యాలకులు, ఇవన్నీ బాదం, ఇంకా బఠానీలు, అవన్నీ ఏదైనా 10 రూపీస్ అన్నమాట. ఆ తర్వాత ఇవేమొచ్చి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఏదైనా 30 రూపాయలే. ఇయర్ రింగ్స్ 30 రూపీస్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇవి కూడా 30 రూపీసే, ఏ ఇయర్ రింగ్స్ అయినా 30 రూపీసే అన్నమాట. ఇంకో ఇవైతే ఇంకా బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా 30 రూపీసే మనకి. ఇంకొక నెక్స్ట్, ఇప్పుడు నేను చూపించింది 2 స్టాల్స్ చూపించాను, ఇది 3వ స్టాల్. ఇవి కూడా 30 రూపీసే అన్నమాట. ఇయర్ రింగ్స్ సూపర్గా ఉన్నాయి కదా, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా 10 రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి, చిన్నగా ఉంటాయి కదా అవి, ఇగో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇవి 10 రూపీస్ ఇయర్ రింగ్స్ అన్నమాట. చిన్నవి స్టడ్స్ లాంటివి చాలామంది పెట్టుకుంటారు కదా, అలాంటివి అయితే ఇగో ఇవి 10 రూపీస్కి చాలా బెటరు. ఆ తర్వాత ఇవి వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా 30 రూపీసే, 30 రూపీస్కి ఇయర్ రింగ్స్ అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, నేను ఇంకా తక్కువే తీసాను. ఆ తర్వాత ఇవి ఆ ముగ్గేసుకుంటారు కదా ఆ ప్రింట్, అదేమొచ్చి 30 రూపీస్, ఎంత 20 రూపీస్ చెప్పారు గుర్తులేదు. ఆ తర్వాత ఇక్కడ ఈ స్టాండ్ వచ్చేసి గ్లాసెస్ అవన్నీ పెట్టుకునే స్టాండ్ మనకి వాళ్ళు 60 రూపీస్కి వేరే వాళ్ళు తీసుకున్నారనమాట, తీసుకుంటే నేను విన్నాను కాస్ట్. ఆ తర్వాత ఇక్కడ కప్స్ ఉన్నాయి కదా, టీ కప్స్, ఆ సెట్ మొత్తం 50 రూపీస్. ఆ గ్లాస్ గ్లాస్ వాటర్ గ్లాసెస్ సెట్ మొత్తం 70 రూపీస్ ఎంతో చెప్పారు. ఆ బౌల్స్ కూడా మనకి 30 రూపీస్ అలాగా, ఆ సెట్ అంతా కూడా 60 రూపీస్ అలాగంట. ఆ తర్వాత ఇక్కడ ఏ ప్యాకెట్ అయినా, ఏ స్నాక్స్ ప్యాకెట్ అయినా సరే 20 రూపీస్ అంట, చాలా బాగుంది కదా. ఇంకా వచ్చే ఇంకా చిప్స్, చేగుడీలు, పప్పు చేగుడీలు, ఇంకా మామూలు చేగుడీలు, పప్పు ఉండలు, అయ్యికే ప్లమ్ కేక్ ప్యాకెట్ కూడా ఉంది, అచ్చులు, చెక్కలు, ఇవి అవి బోల్డ్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఈ స్లిప్పర్స్ వచ్చేసి 30 రూపీస్ అంట, ఈ స్లిప్పర్స్ అదే ఇవి ఇవి 30 రూపీస్. ఇప్పుడు ఫస్ట్ చూసాం కదా, ఇవి 50 రూపీస్ అంట, 60 రూపీస్, 50 రూపీస్ అలా ఉన్నాయి. అంటే బార్గెనింగ్ చేస్తే 50 రూపీసే. ఇవి వచ్చేసి చూడు సింగిల్ లాగా డిజైన్ తక్కువ ఉన్నింది, 30 రూపీస్ అంట. మిగతా వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్. మ్యాక్సిమం అక్కడ చెప్పుల కాస్ట్ 60 రూపీస్ అన్నమాట, చాలా బాగున్నాయి కదా 60 రూపీస్. సేమ్ అలాంటి చెప్పులే 99కి చూసాం మనం జగదాంబలో. ఆ తర్వాత ఇవి ఇంకొక స్టాల్ ఇయర్ రింగ్స్, అవి పైన ఉన్నవన్నీ కూడా 30 రూపీస్, కింద ఉన్నవన్నీ కూడా చెప్పేసి చిన్నవి స్టడ్స్ లాంటివి 10 రూపీస్ అన్నమాట. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా 30 రూపీస్కి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే సూపర్గా నచ్చేసాయి, బట్ నాకు ఏంటంటే చెవులీలు కుట్లు సాగిపోయినాయి అన్నమాట, ఒక్క చెవి ఎడం చెవిది, ఆ కుట్టు సాగిపోవడం వల్ల బరువైన వెయిట్ పెట్టుకోలేకపోతున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి చూసారు కదా, వెల్లుల్లి 20 రూపీస్ అంట ప్యాకెట్. ఆ తర్వాత ఇక్కడ ఏదైనా 10 రూపాయలే, ఆ వస్తువులు ఏది ఏ వస్తువైనా 10 రూపాయలే. ఇక్కడ వచ్చేసి 30 రూపీస్, ఆ బాస్కెట్ అవన్నీ ఉన్నాయి అవి. ఇంకా ఈ మ్యాట్స్ వచ్చేసి 40 రూపీస్ అలాగనమాట. ఇంకా మనము బార్గెనింగ్ చెయ్యాలి, వాళ్ళకి కుదిరితీస్తారు లేకపోతే లేదు. ఆ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి అలాగా కలిపేసి 50 రూపీస్ అంట సెట్ అంతానా. ఇంకా ఇక్కడ ఈ మొక్కల కుండీలు అవి ఉన్నాయా, అవి 20 రూపీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి మనకి, ఇక్కడ మళ్ళీ వచ్చాయి మనకి. ఏదైనా 10 రూపీస్ ప్యాకెట్ వచ్చింది, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగ, జాపత్రి, జాజికాయ, శనగపప్పు, పల్లీలు, బఠానీలు,
ఇవన్నీ కూడా మనకి ఏ ప్యాకెట్ అయినా 10 రూపీసే. ఇంకా చాక్లెట్స్, ఇంకా చెర్రీస్, కలర్ వేసిన చెర్రీస్ ఉంటాయి కదా అవి, గసగసాలు, ఇంకా బోల్డ్ అప్పడాలు, చాలా రకాల అప్పడాలు ప్యాకెట్. ఏ ప్యాకెట్ అయినా 10 రూపీసే అంట ఇక్కడ మనకి. ఆ తర్వాత సేమ్ ఆర్లవ్లో చూసాం కదా అది. ఇక్కడ కుర్తీస్ చూస్తున్నాం కదా, ఈ కుర్తీస్ వచ్చేసి ఇప్పుడు ఈ జనాలు పట్టుకుంటున్నారు కదా కుర్తీ, అవి వచ్చేసి 250 రూపీస్ అంట. కానీ చాలా బాగున్నాయి కదా 250 రూపీస్కి. నిజంగానే అంటే ఫస్ట్ 300 చెప్పారు, అది క్లోజింగ్ టైం కాబట్టి అదే కొంచెం తగ్గుతుంది అనమాట క్లోజింగ్ టైంలో, అవి 250 కంట. అయితే నేను వచ్చి 250 రూపీస్కి ఇంకా అలా బార్గెనింగ్ చేస్తే 250 రూపీస్కి ఇస్తారు. కానీ కొన్ని స్టాల్స్ దగ్గర 250 రూపీస్ అంటే ఫస్టే ఫిక్స్డ్ రేటు పెట్టేస్తారనమాట. అలాగ మనం బార్గెనింగ్ చేయాలి, ఒకళ్ళు బార్గెనింగ్ చేయాల్సిన దగ్గర చేయాలి. ఫిక్స్డ్గా మనకి ప్లేట్ లాంటిది పెట్టేస్తారు కదా నంబర్ ప్లేట్, అప్పుడు అక్కడ మనకి 250కే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఏదైనా కుర్తీ మాత్రం 250కి చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ 100 రూపీస్ కుర్తీస్ ఉన్నాయి, 150 రూపీస్ కుర్తీస్ ఉన్నాయి. ఇక్కడ నైటీ చూపిస్తున్నారు కదా, ఇదేమొచ్చి 150 రూపీస్ నైటీ అన్నమాట. ఇంకా ఈ సారీస్ కాటన్ సారీస్ స్టార్టింగ్ 150 రూపీస్, ఈ సారీ వచ్చేసి 250 రూపీస్. ఆ తర్వాత ఈ సారీ వచ్చేసి వేరే వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు. ఈ సారీ వచ్చేసి మనకి ఆ అంచులాగా ఉంది కదా గ్రీన్ కలర్, ఆ సారీ వచ్చేసి మనకి 300 రూపీస్. ఆ తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకి ట్రాక్స్ అవన్నీ, ఈ కుర్తీ ఉంది కదా ఈ కుర్తీ 300 రూపీస్. లాంగ్ కుర్తీ, లాంగ్ టైప్ కుర్తీ ఉంటుంది కదా, చాలా నచ్చింది నాకు, చాలా మంచి మోడలు. అసలు 300 కంటే చాలా బెటరు, కాకపోతే అది పెద్ద సైజ్ అవ్వడం వల్ల నేను తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు వెల్లడి తీశారు కదా, అవన్నీ 250 రూపీస్ అంట ఆ కుర్తీస్. ఆ తర్వాత ఇంకా ఇది బట్టలు అమ్మే స్ట్రీట్ అన్నమాట. ఫస్ట్ మనం వెళ్ళంగానే సామాన్లు అనే అమ్మే స్ట్రీట్, తర్వాత స్ట్రీట్ బట్టలు అమ్మే స్ట్రీట్. ఆ తర్వాత ఇవి బ్లౌజ్ పీసెస్, ఇక్కడ 30 రూపీస్ నుంచి ఉంటాయి బ్లౌజ్ పీసెస్. ఈ గోల్డ్ వర్క్ వచ్చిన హెవీ వర్క్ వచ్చిన పీస్ అయితే బ్లౌజ్ పీస్ 90 రూపీస్. అది కుట్టించుకుని వేసుకుంటే ఎంత ఎక్కువ కాస్ట్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది తెలుసా, అంత తక్కువ కాస్ట్ అనమాట అక్కడ. ఆ తర్వాత ఈ కుర్తీస్ కూడా పైన ఉన్నాన్ని 250 రూపీస్. మనకి 100 రూపీస్ చున్నీస్ చూసాం కదా ముందే ఆర్లోవా స్ట్రీట్ మార్కెట్లో, సేమ్ అవే చున్నీస్. ఇంకా ఇంకా రాను కొంచెం కొత్త మోడల్ చున్నీస్ వస్తాయి 100 రూపీస్వి. అంతే చాలా బాగున్నాయి. ఈ కుర్తీ వచ్చేసి మనకి 250 రూపీస్. ఇది కూడా 250 or 300 నేను మర్చిపోయాను, 300 అనుకుంటా, మ్యాక్సిమం 300 అక్కడ, అంతకు పైన ఉండదు టాప్స్. కానీ ఇది మాత్రం సూపర్గా ఉంది. ఇంకా వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి 100 రూపీస్ కుర్తీస్, ప్లెయిన్గా ఉన్నాయి కుర్తీస్. ఈ బుట్ట ఉంది కదా ఉల్లిపాయలు టమాటాలు వేసుకున్న బుట్ట, ఆ బుట్ట అయితే మనకి 150 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది కదా. ఇంకా ఇది వచ్చేసి గోన సంచులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడకుండానా గోన సంచులు మామూలుగా బజార్ కార్లకి తీసుకెళ్ళడానికి ఆ గోన సంచులు 60 రూపాయలు పెద్ద గోన సంచులు. ఇంకా ఇక్కడ గోల్డ్ టైప్ జ్యువెలరీ అక్కడ ఉంది, నల్ల పూసల దండ 30 రూపాయలు. ఇంకా అలాగలాగ బోల్డ్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ డబ్బాలు ఉన్నాయి కదా, డబ్బాలు ఏమొచ్చి ఆ పెద్ద డబ్బా ఉందా బ్రౌన్ కలర్ అలాగా కాఫీ కలర్ది, అదేమొచ్చి 50 రూపీస్ అంట. బార్గెనింగ్ చేసిన తర్వాత తర్వాత వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే అన్ని సంతల్లో కూడా. ఆ తర్వాత ఇంకా నేను లాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ జున్ను చూశాను. జున్ను చాలా చాలా ఇష్టం అనమాట నాకు, అంటే న్యాచురల్ జున్ను ఇష్టం. న్యాచురల్ పాలతో చేస్తారు కదా చూడ, ఆవిన తర్వాత పాలతో చేసిన జున్ను అంటే చాలా ఇష్టము. కానీ మనకి ఇప్పుడు అది దొరకదు కదా తినడానికి, అప్పుడు ఇది చూసిన వెంటనే తినబుద్ధి వేసింది. అయితే అప్పుడు నేను 10 రూపీస్కి కొనుక్కున్నాను. 10 రూపీస్కి చూడండి ఎన్ని పీసెస్ వచ్చాయో అక్కడ. ఆ తర్వాత తింటున్నాను అదనమాట, చాలా బాగుంటుంది కదా జున్ను. మీకు ఎవరికి మీ ఎంతమందికి జున్ను ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. వెళ్ళేసి వచ్చేసాను ఇప్పుడు హెచ్పి కాలనీ స్ట్రీట్ మార్కెట్కి. ఇప్పుడే చూపించేసి ఇప్పుడే అప్లోడ్ చేసేద్దాం వీడియో అనుకుని చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను హెచ్పి కాలనీ స్ట్రీట్ షాపింగ్కి. అయితే నేను వచ్చి ఫస్ట్ ఈ క్లిప్ తీసుకున్నాను. ఈ క్లిప్ వచ్చేసి మనకి 5 రూపీస్ అన్నమాట. ఆ తర్వాత హెయిర్ బ్యాంగ్స్ ప్యాకెట్ మొత్తం 10 రూపీస్. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో. ఇందులో హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి 12 ఉన్నాయన్నమాట ఇందులో. ఇలాగా చూడండి ఒక్కొక్క హెయిర్ బ్యాండ్ ఇలా ఉంటుంది అన్నమాట, స్ట్రెచబుల్ ఏది అన్నమాట.
అంత బాగుంది, చాలా బాగుంది. ఇవేమొచ్చి 30 రూపీస్ అనమాట, చాలా చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చాయి, తీసుకున్నాను. ఇది కూడా 30 రూపాయలే. ఇవి తెచ్చిన వెంటనే కవర్లో ఎటున్నాయో తీసి లాగేసి చూస్తారు కదా పిల్లలు, అలా చూసి ఒక ఇయర్ రింగ్ ఎక్కడ పాడిస్తారు, వెతకాలి. వెతికిన తర్వాత అప్పుడు రెండు పెట్టుకుంటాను. ఇంకా ఈ ప్రస్తుతానికి ఒకటే చూపిస్తున్నాను. చాలా అయితే చాలా బాగుంది, 30 రూపీస్కి చాలా బెటర్ కదా. సేమ్ జగదంబలో కూడా సేమ్ ఇవి 30 రూపీస్. ఆ తర్వాత నెక్స్ట్ ప్లాస్టిక్ ఉండి మొక్కలు వేసుకోవడానికి చాలా బాగుంది కదా చూడడానికి. ఇదేమొచ్చి 20 రూపీసే మనకి, ఈ కుండీ వచ్చేసి 20 రూపీస్కే వచ్చింది అక్కడ. ఆ తర్వాత ప్యాన్ ఒకటి వచ్చి తవ్వ ఒకటి తీసుకున్నాను. ఇది ఆయన తవ్వ. చాలా వరకు నేను కుక్వేర్ నాన్ స్టిక్ కానీ ఇంకా అల్యూమినియంలో కానీ వండడం తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఒకేసారి తగ్గించడానికి అవ్వదు కదా, సో నెమ్మది నెమ్మదిగా అలాగా కుక్వేర్ మార్చడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అందులో రెండింటిలో వండితే అస్సలు హెల్త్ మంచిది కాదని విషయం అందరికీ తెలిసిందే కదా. అందుకోసం అని చెప్పేసి నేను ఇనుప తవ్వ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇనుప కళాయి తీసుకున్నాను కదా ఇక్కడ నుంచి బిగ్ బజార్ నుంచి, అది ఇంకా స్టార్ట్ చేశాను అందులో వండడం కొంచెం కొంచెంగా. దీని కాస్ట్ ఎంతంటే వాళ్ళు చెప్పిందైతే 150 రూపీస్కి చెప్పారు, నేనైతే బార్గెనింగ్ చేసి 80 రూపీస్కి తీసుకున్నాను. బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్ అన్నమాట. ఈ టాప్ వచ్చేసి 150 రూపీస్, శుభ్రంగా నలిగిపోయింది. కవర్లో పెట్టి నలుగొడ్సను అదే ఇలాగ సరిగ్గా తీసుకురాలేదు. ఇలా ఉంటుంది ఇది నెక్ దగ్గర సింపుల్. ఆ తర్వాత కుర్తా టాప్ కాదు. ఆ తర్వాత హ్యాండ్స్లో వచ్చాయన్నమాట, హ్యాండ్స్కి ఇంకా వచ్చేసి క్లియర్గా చూపిస్తున్నాను టాప్. ఇంకా ఫ్రంట్న ఇలా కుర్తాస్కి కుర్తాకి బటన్స్ వచ్చాయి. ఆ తర్వాత దీనికి గోల్డ్ ప్రింటెడ్ డిజైన్ వచ్చింది మనకి గోల్డ్ కలర్. ఆ తర్వాత టాప్ అయితే బాగుంది, 150 రూపీస్కి చాలా బెటర్. కానీ మనం ఎక్కడైనా సరే స్ట్రీట్ మార్కెట్లో కానివ్వండి, ఎక్కడైనా షాప్లో కానివ్వండి, మనము 150 రూపీస్కి అలాగా తక్కువ కాస్ట్కి బట్టలు కొన్నప్పుడు అవి మనము తిరుక్కుట్లు వేసుకొని యూజ్ చేసుకుంటే చిరక్కుండా ఉంటాయి. లేదా సెన్సిటివ్గా వేస్తారు తక్కువ కాస్ట్కి బట్టలు స్టిచ్చెస్, అవి తొందరగా కుట్లు ఊడిపోతాయి అన్నమాట తిరుకుట్లు వేయకుండా వాడితే. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఎందుకంటే కొంచెం బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను. చీపర్ తీసుకున్నాను, పెద్ద చీపర్ ఉంటుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా చాలా ఒత్తుగా ఉంది అన్నమాట. ఈ చీపర్ వచ్చేసి ఫస్ట్ నేను వెళ్ళంగాను తీసుకున్నాను, అది 80 రూపీస్ చెప్పారు. నేను అలా బార్గెనింగ్ చేసి కొంచెం సేపు బార్గెనింగ్ చేశాను, మళ్ళీ అంత ఎక్కువ సేపు చేయలేదు. అప్పుడు 70 రూపీస్కి తీసేసుకున్నాను అనమాట. అదొక కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అవి సేమ్ చీపులే 60 రూపీస్ ఉన్నాయి. ఆహా సరేలే అనుకున్నాను అప్పుడు. ఆ తర్వాత ఈ కొబ్బరి చీపు కూడా తీసుకున్నాను. కొబ్బరి చీపులు వచ్చేసి 25 రూపీస్ అనమాట. బార్గెనింగ్ చేయలేదు దీని దగ్గర, వేరే దగ్గర ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే వేరే వాళ్ళ దగ్గర 20 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ కొబ్బరి చీపులు. ఆర్లో స్ట్రీట్ మార్కెట్ అవుతుంది కదా ట్యూస్డే, వాళ్ళే సేమ్ ఇక్కడ కూడా ఉన్నారు. ఇంకా కొంచెం మంది వేరే వాళ్ళు కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు అనమాట సెల్లర్స్. సేమ్ వాళ్ళే సేమ్ అవే కలెక్షన్స్ చాలానా. అక్కడ కూడా వేరే కొంచెం వేరే కొత్త వాళ్ళు కొంచెం మంది ఉంటారు, ఇక్కడ కూడా వేరే కొత్త వాళ్ళు కొంచెం మంది ఉన్నారు. కానీ మ్యాక్సిమం సేమ్ అక్కడ అమ్మిన వాళ్ళే ఇక్కడ కూడా అమ్ముతున్నారనమాట. ఆర్లోకి అయితే మీకు చాలామంది అన్నారు కదా చాలా బాగుంది స్ట్రీట్ మార్కెట్, కానీ ఆర్లోకి వెళ్ళడానికి చాలా కొంచెం లాంగ్గా అయిపోతుంది కదా, ఇక్కడ నుంచి టౌన్ నుంచి ఆర్లోకి వెళ్ళాలా అన్నారు. కానీ డైరెక్ట్ బస్సే మనం ఇక్కడ టౌన్లో బస్ ఎక్కితే డైరెక్ట్గా మనము ఆ మార్కెట్ దగ్గరే దిగుతాం. కానీ అంత కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు కదా. ఇప్పుడు హెచ్పి కాలనీ స్ట్రీట్ మార్కెట్ సేమ్ అవే ఉంటాయి ఇక్కడ కూడా. హెచ్పి కాలనీ స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళడానికి మాత్రం చాలా ఈజీ, అందరికీ సెంటర్ ఉంటుంది, అందరికీ సెంటర్లో ఉంటుంది అది. మద్దెలపాలెం నుంచి కృష్ణా కాలేజ్కి వెళ్ళే దారి ఉందా, ఆ రోడ్లోంచి అలా తిన్నంగా వెళ్ళిపోతే మనకి సంత కనిపిస్తుంది. లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి, లాస్ట్ బస్ స్టాప్ తిన్నంగా వెళ్ళిపోవడం మళ్ళీ ఇంకెక్కడ అటు ఇటు వెళ్ళవలసిన లేదు, స్ట్రెయిట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి లాస్ట్ బస్ స్టాప్లో సంత అనేది కనిపిస్తుంది అనమాట. ఆ దారిలోనే అటు సైడు ఇటు సైడు ఈ మార్కెట్ అనేది ఉంటుంది. ఓన్లీ సాటర్డే ఈవినింగ్ 4 నుంచి 9 వరకు ఉంటుంది, అంతటికి క్లోజ్ చేసేస్తారు. ఎక్కువ మంది ఈవినింగ్ ఒక 5:30, 4:30, 6:30 బాగా ఎక్కువ మంది జనాలు వస్తారు అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కండి. అలాగే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ మీద కూడా ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అని కనిపిస్తుంది కదా, ఆల్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు నేను పెట్టగానే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి.